ఇక్కడొకటి స్కూల్ బిల్డింగ్ ఉంది. దాదాపు 10 ఇయర్స్ ఎగో నుంచి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉంది. ఫేమస్ అయిపోయింది. ఇది ఒకసారి ఇప్పుడు అది 10 ఇయర్స్ ఎగో నుండి ఇక్కడ ఒకటి ఉండే స్కూల్. ఇది కూడా దాదాపు 10 ఇయర్స్ రెండు స్కూల్ ఉండే ఫస్ట్ నుంచి రెండు బిల్డింగ్స్ ఉండే. షెడ్ తోటి 3 గదులు ఉండి లాస్ట్ షెడ్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని క్లాస్ రూమ్స్ ఉంది? ఇక్కడ 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. అదనంగా ఒకటి షెడ్ లాగా ఉంది చిన్నగా ఓన్లీ. అక్కడ అలేనంటే బీర్లు తాగి మందు బాటిల్ కలుగుతుంది. అండ్ చెట్లు కూడా జీవన్రెడ్డి గారు 50 చెట్లు అన్నారు. ఒకసారి కౌంట్ చేయండి అన్ని చెట్లు కొట్టేసిన చెట్లు కూడా ముద్దులు ఉంటాయి. అంటే ఆ చెట్లు ఏం చెట్లు? అది గుల్మోహర అటువంటి చెట్లు దృశ్యం చెట్లు. అవన్నీ నేనున్నప్పుడు స్కూల్లో పెట్టి నేను స్వయంగా నీళ్ళు పోసినాయి. కానీ అభివృద్ధి చేయాలన్న ఎస్ఆర్ఎస్పి పిల్లలు చిన్న పిల్లలు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇది అంతే ఉంది. నేను ముట్టక ముందు నుంచి ఎట్లనే ఉంది. దీంట్లో పైప్ లైన్ వేయాలని కూడా మన ఎస్టిమేషన్ చేపించిన ప్రభుత్వాన్ని పంపిస్తున్నారు మన దగ్గర కెనాల్. నిన్నేదో అటు ఒక చెట్టు స్కూల్కు గేట్ పెట్టుద్దామని అటు ఒక పల్లె ప్రకృతి వనము జిల్లా పరిషత్ నుంచి అడాప్ట్ చేసుకుంటాం. ఇది పైప్ లైన్ క్లోజ్ చేసిన తర్వాత పిల్లలకు ఆట స్థలం కూడా ఇంకా మెరుగైపోయింది. ఆట స్థలం వాళ్ళకి కేటాయించి పల్లె ప్రకృతి వనం కొంచెం వెనుకగేసి గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఊర్లో ఒకటి గుడి ఉండే దాన్ని కూడా అందరికీ ఆహ్లాద ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కోసం అక్కడ టెంపుల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇది చిన్న ఉన్నప్పటి నుండే అన్న చిన్న ఉన్నప్పటి నుంచి కెనాలు ఇట్లే ఉండే ఇట్లే ఉండే మరి కెనాలు ఇప్పుడే పోతుంది. ఇక నిన్న ఏదో వచ్చి ఇట్లా వీటుడు పుల్ల ముట్టి కట్ట ఇప్పుడు మరి హిందూ వాళ్ళు పైప్ లైన్ వేయచ్చు కదా. ఆయన ఆర్ఎండి మినిస్టర్గా కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైతే వినియోగం ఉన్నాయని చెప్పారు ఆ వినియోగం లేదు నిరుపయోగం ఉన్నాయి. మాకు కావాల్సిన క్లాసులు తరగతి గదులు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా అవసరం ఉన్న తరగతి గదులు కూడా నిర్మించుకున్నాం. ఫస్ట్ ఎయిడ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి విజయం పిల్లలు కూడా మన పిల్లలు అని చెప్పేసి ఉద్దేశం పోతే మంచిగా క్వాలిటీగా వండిపోయారు.
చెట్లు యాభై చెట్లు పెట్టే అంత జాగానే లేదైనా యాభై చెట్లు అంటారు అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాల నుంచి పాడుబడ్డ బంగ్లా అది పని అది వాస్తవంగా అది ఉపయోగంలో లేదు స్కూల్ పిల్లలకు. గ్రామ పెద్దలందరూ గ్రహించి అందరూ ఆ పిల్లలు కూర్చుంటుండే ఆ సలాకలు పొచ్చువాడ సలాకలు అన్నీ కింద పడితే బిచ్చలు. ఊరు పెద్దలందరూ ఊరు గోపాలరావుపేటలో 10 సంఘాలు ఉన్నాయి. 10 సంఘాల పెద్ద మనుషులు అందరూ దా సురేష్ వసంత గారి జడ్పి చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకుపోయారు. ఇట్లా పాడుబడ్డ బిల్డింగ్ ఉన్నదని దాన్ని కూలగొట్టి దాన్ని ఏమన్నా మనం ఉపయోగించుకుందామంటే వాళ్ళ సహకారంతో జిల్లా జడ్పి చైర్పర్సన్ దా సురేష్ వసంత గారు కూలగొట్టడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ గారికి వాళ్ళు తప్పుడు సమాచారంతో వారు ఇట్లా మాట్లాడడం జరిగింది. కొన్ని నిజాలు తెలుసుకొని రావాలని మా యొక్క విజ్ఞప్తి. జగిత్యాల అర్బన్ మండల్ తిప్పనపేట గ్రామ పంచాయతీ గోపాలరావుపేట స్కూల్కు ఆకస్మికంగా విచ్చేసినటువంటి శ్రీమతి దా వసంత సురేష్ గారికి మరియు జిల్లా నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా పాత్రిక సోదర మిత్రులకు నా యొక్క నమస్కారములు. గత 3-4 నెలల కిందట ఈ స్కూల్లో గ్రామ ప్రజల సమక్షంలోకి పరిశీలించగా ఒక 2 స్కూల్ భవనాలు శిథిల అవస్థలో ఉన్న అని ఆలోచన చేసి అందరి నిర్ణయం మేరకు ఆ స్కూల్ బిల్డింగ్లను కూల్చివేయడం జరిగింది. అవి కూడా మేము గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారుల నుంచి అన్ని సర్టిఫికేట్ తీసుకుని కూల్చివేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక 2-3-4 చెట్లు గాలికి కొమ్మలు తలికి పడిపోవడం వల్ల వీటిని తొలగించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్లతోటి హరితారం చేపట్టడం జరుగుతుంది. హరితారం చెట్లను పెట్టడమే ముఖ్యంగా వాతావరణాన్ని రాష్ట్రాన్ని సత్యశామలంగా పచ్చదనంగా చూడాలనే ఆ అవసరం ఉన్నప్పటికీ చెట్లను తొలగించడం అనేది కావాలని తొలగించడం జరగలేదు. ఏదో పనికి అడ్డుగా ఉందని పనిచేయంగా 2 మండలి ఇరిపోయినందున తొలగించడం జరిగింది. ఏ నిర్ణయం అయినా కూడా గ్రామస్తుల అందరి నిర్ణయం మేరకే చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఏ గ్రామ అభివృద్ధి కోసం తప్ప ఎలాంటి సొంత ప్రయోజనాల కోసం చేయడం లేదని నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సి జీవన్ రెడ్డి గారు ఏదైతే పర్మిషన్ లేకుండా స్కూల్ బిల్డింగ్ అట్లాగే చెట్లను తొలగించారని చెప్పిండ్రో వారు నాకు తెలిసినంత వరకు వారికి తప్పుడు సమాచారంతోనే వారు అట్లా మాట్లాడినారు అనుకుంటున్నాం. ఎందుకంటే మా గ్రామంలో గౌరవనీయులైన జడ్పి చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఏదున్నా కానీ ఒక పద్ధతి ప్రకారము అన్ని పర్మిషన్లతోనే పనిచేస్తాం. మాకు అనుభవం ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఏది చేయము. మిత్రులందరికీ కూడా దానికి సంబంధించిన కాపీలు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేసినాము. వారు తప్పుడు సమాచారంతోనే ఈ ఆరోపణలు చేయడం జరిగిందని చెప్పి ఆందుకున్నారు.
మండలంలో తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గోపాల్ రోపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేయడం అదేవిధంగా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారా ఏ విధంగా ఉంది శానిటేషన్ అదేవిధంగా ఆహార మధ్యాహ్న భోజనంలో ఆహారంలో నాణ్యత పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి ఈరోజు పర్యవేక్షించడానికి జిల్లా పరిషత్ స్కూల్కి గోపాలరావుపేటలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది దురదృష్టవశాత్తుగా కరోనా కష్టకాలంలో ప్రకృతి వైపరీత్యం మన చేతిలో ఎవరి చేతిలో లేదది కరోనా కారణంగా దాదాపు 10 మాసాల నుండి కూడా పాఠశాలలన్నీ కూడా మూసివేయడం జరిగింది ఎందుకంటే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల 10 మాసాలు మూసివేసిన తర్వాత మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు నుండి బడులు తెరుచుకోవడం జరిగిన అందులో భాగంగా ఈ రోజు ఈ పరీక్షణకు సందర్శనకు రావడం జరిగింది విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన భోజన నాణ్యమైన విద్య అందుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఎంఏఓ గారు ఎంపీడీఓ గారు అందరూ నాయకులు మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామస్తులందరూ వార్డ్ మెంబర్లందరూ బృందంతో కలిసి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన పాత్రికేయులకు కూడా పేరు పేరున గోపాల్రైపేట గ్రామం తిప్పన్నపేట గ్రామ పంచాయతీలో కలది ఇది ఒక మా సొంత గ్రామం పుట్టి పెరిగింది ఇక్కడే నా కన్న తల్లి గోపాల్రైపేట గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో గల రెండు తరగతి గదులు 10 సంవత్సరాలకు ఎక్కువ ఎబో నిరుపయోగంలో ఉన్నవి అదే విధంగా దాని వెనక ఆనుకొని ఇంకొక నాలుగు తరగతి గదులు కూడా ఉండడం జరిగింది అవన్నీ కూడా మేము గతంలో ఇటు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా ఈ మనోహర్ రెడ్డి గారు అప్పుడున్న ఈ మనోహర్ రెడ్డి గారు అందరం కూడా ఒకసారి నాణ్యత సౌండ్నెస్ అనేది చూడడం జరిగింది వచ్చి అధికారుల సమక్షంలో చూసిన తర్వాత ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అంశం మనకు తీసుకున్న విషయం తెలిసింది చేపట్టిన తర్వాత అందులో అంశం ఏందంటే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ భవనాలు స్కూల్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు నిరుపయోగంలో ఉన్న బావులు ప్రమాదకరంగా రోడ్ సైడ్ ఉన్న బావులను కూడా తీసివేయాలి పూడ్చివేయాలి లేకపోతే అది ఫెన్సింగ్ అన్న ఏర్పాటు చేసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం మా స్కూల్ కూడా నేను కూడా అందులో చదువుకున్న 7వ తరగతి వరకు కూడా ఇదే స్కూల్లో విద్యను అభ్యసించడం జరిగింది కాబట్టి అంతా కూడా ఇక్కడ వాతావరణం అంతా కూడా తెలుసుకొని అధికారుల నిబంధనలతోటి అధికారులు ఇచ్చిన సౌండ్నెస్ సర్టిఫికేట్ తోటి మాత్రమే అది కూల్చివేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ స్థలం మాకు ఇక్కడ లేదు పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా లేవు గనక ఇది నిరుపయోగంలో ఉంది ఏదైతే గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏదైతే ఎప్పుడో ఉపయోగంలో ఉన్న బిల్డింగ్స్లను కూల్చివేసిరు అక్రమంగా అని చెప్పారు అక్రమంగా కాదు జీవన్ రెడ్డి గారు పెద్దలు మీరు చాలా అనుభవజ్ఞులు తెలుసుకోవాలి మీరు మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అక్రమంగా కాదు సక్రమంగా కూల్చివేయడం జరిగింది ప్రభుత్వ నిబంధనలతోటి సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం కూల్చివేయడం జరిగింది భవనాలన్నీ కూడా మా సొంత గ్రామం నేను పుట్టిన ఊరు ఇదే ఊరు కాబట్టి గ్రామ అభివృద్ధి కోసం కూల్చివేయడం జరిగింది మీరు ఏదైతే ఇక్కడ 50 చెట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు హరితహారం చేపట్టారు వీళ్ళేమో చెట్లను నరికి వేస్తారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు మాట మాట్లాడే ముందు కొద్దినైనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి అట్లా 50 చెట్లు ఉన్నాయి ఒకసారి పాత్రికేయ మిత్రులు మీరు కూడా గమనించాలి 50 చెట్లు పెట్టే అంత ప్లేస్ కూడా లేదు అక్కడ
ఉన్నాయి మేము వస్తూ పోతా ఉంటాం మా సొంత ఊరు ఇదే మా ఇల్లు కూడా ఊర్లో ఉంటది అమ్మవాళ్ళ ఇల్లు రోడ్ సైడ్ ఉంటాయి గాలికి విరిగిపోయినాయి ఒకటో రెండు చెట్లు ఉండే అక్కడ మిగితే అంతా కూడా డిస్మెటల్ చేసేటప్పుడు కొంచెం అవరోధం జరుగుతుండడం అభివృద్ధి చేయాలని ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాల దృష్ట్యా మేము అంటే నిర్మూలించడం జరిగింది ఇది జీవన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మేమేమో అభివృద్ధి చేస్తా అని ముందుకెళ్తే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు జీవన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీకు తెలిసి మాట్లాడుతురా తెలవక మాట్లాడుతురా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము ఇంకా కూడా చాలా అంశాలు మీరు కూడా గుల్లపేటలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిస్మెటల్ చేయాలని చెప్పేసి ఒక విన్నవించడం జరిగింది మరి మీకు ఆ స్కూల్ పై ఏదైతే కూల్చివేయాలని చెప్పిన రిపోర్ట్ ఏదో మీరు ఇచ్చిండ్రో అది ఇంతవరకు కూడా కూల్చివేయలేరు మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదా మరి డిస్మెట్ ఎట్లా ప్రాసెస్ చేస్తారో తెలియదు మీకు తెలియదు కాబట్టి నిన్న వచ్చి ఇక్కడ మా సొంత ఊరును మేము ఏదైనా పాడేసుకుంటాం అభివృద్ధి చేసుకోవాలని మా తపన మీరు అది తెలుసుకోవాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము బుట్టక ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మీరు ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఎందుకు మూసివేయలేకపోయారు మరి అని ప్రశ్నిస్తున్నా ఈరోజు జీవన్ రెడ్డి గారిని అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళని కూడా మీరు ఎందుకు చర్య తీసుకోలేరు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు నిర్మించలేరు మీరు ఏదైతే అడిగినరో అక్రమంగా కూల్చివేసారు కాదు ఉన్న పాఠశాలలు కానీ ఇంకా కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు ఇంకా కావాల్సినవి మంజూరు చేసుకోవాలి కానీ ఇల్లువికి పందిరి వేసినట్లున్నారని మీరు ఒక మాట మాట్లాడారు ఇల్లువికి పందిరి వేయలేదండి మేము గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఎస్ఆర్ఎస్పి కెనాల్ మధ్యలో పైప్ లైన్ వేయడానికి పాత్రికేయమిత్రులు చూడాలి 17 లక్షలతోటి ఎస్టిమేషన్ చేయించడం జరిగింది దీన్ని ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది త్వరలోనే నిధులు వస్తే మేము దీన్ని కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకుంటాం కాంపౌండ్ వాళ్ళు కూడా దీన్ని ఎస్టిమేషన్ చేయించడం మేము వచ్చి ఇక 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికై ఇవన్నీ ఎస్టిమేషన్ చేయించడం మరి మీరేం చేసారో చెప్పాలి ప్రాతినిధ్యం వహిస్తున్నాము మేము ఇక్కడ అని చెప్పి చెప్పారు మీరెందుకు అభివృద్ధి చేయలేరు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మానుకోవాలి జీవన్ రెడ్డి గారు పెద్దలు మీరు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్ల విస్తరణ పనులు చేపట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజా సంక్షేమం కోసం కొన్ని చెట్లు ఉండే దరూర్ కెనాల్ నుంచి కొండగట్టు ప్రాంతంలో మీరు విస్తరణ చేసేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద వృక్షాలను తొలగించారు మీరు అది ప్రజాక్షేమమా ప్రజాహితమా పర్యావరణ హితమా మరి అక్కడ ఉన్న కాసుగంటి సుధాకరరావు గారు అని చెప్పేసి నేను చదువుకున్న శిష్మందిర్లో వారు భక్తుల కోసం అక్కడ కింద ఒక రూమ్ నిర్మించారు నిర్మిస్తే దాన్ని కూడా రోడ్ వ్యాండింగ్లో ప్రజల కోసం మీరు దాన్ని వెనుకకు జరిపి దాన్ని కూల్చేయడం జరిగింది అక్కడ విగ్రహం కూడా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటే దాన్ని వెనుకకు జరిపారు మీరు మరి మీరు ఎందుకు వేసారు ప్రజాక్షేమం కోసమే కదా మేము కూడా ప్రజాక్షేమం కోసం మా గ్రామస్తుల మా గ్రామ అభివృద్ధి కోసం చేసినాం మనం అవసరాల కోసం మధ్య మధ్యలో చెట్లు కావచ్చు ఇంకేదన్నా ఉన్నా కూడా తొలగిస్తాం ఇప్పుడు రోడ్లకు రోడ్ల మధ్యలో గ్రామానికి మధ్యలో మీరు వ్యవధి దూరం తగ్గించడానికి రోడ్లు వేస్తారు అది ఎందుకు ప్రజా అవసరాల కోసం వేస్తున్నారు అక్కడ ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తాం మనకు దూరం తగ్గుతుంది ప్రజల అవసరాలు తీస్తాం ప్రజల కోసం ప్రజల మౌలిక సదుపాయాల కోసం మేము అన్నీ చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా అనడం అసలు మీకు రాజకీయ అనుభవం ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అని కూడా దీంట్లో అర్థం లేదు ఒకసారి పునరాలోచించుకోవాలి పోలీసుల పర్యవేక్షణలో మేము డిస్మెటల్ చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు అక్రమంగా మీరు చూడండి సౌండ్నెస్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి మా దగ్గర గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది సౌండ్నెస్ సర్టిఫికేట్ పాత్రికేయ మిత్రులు చూడాలి గమనించుకోవాలి విత్ సౌండ్నెస్ సర్టిఫికేట్ తోటి కూల్చివేయడం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారు అని అంటే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి గారి దగ్గర ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు అందరి ఒక నిర్ణయం అయితే వారు ఒక నిర్ణయం
ఎందుకు కూల్చివేస్తున్నావని చెప్పేసి ఆ కూలీ లేబర్ వచ్చే ఒడ్డైనను బెదిరించారు. బెదిరిస్తే పోలీస్ వాళ్ళ పర్యవేక్షణలో అది కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. మీరు అన్నీ కూడా డిస్మెంటిల్ చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోజు సాయంత్రం కాగానే మందు బీర్లు తాగడం, సీసాలు వాళ్ళు కొట్టడం, ఇది మంచి పద్ధత జీవన్ రెడ్డి గారు చెప్పాలి. మీరు సౌండ్నెస్ ఆ గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. ప్రొసీడింగ్ కాపీ కూడా ఉంది. ఇక్కడ హెచ్ఎం గారికి ఏదైతే తెలియదని మీరు అన్నారో సంబంధిత విద్యాశాఖకు ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తెలియదన్నారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయు కాపీ ఇవ్వడం జరిగింది. రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ 17 జరిగింది. వీరందరూ వచ్చి మేడం మీరు ఇంత పెద్ద జరిపి నుంచి ఆర్డర్ వచ్చింది చూడు చూపించండి ఒకసారి పాత్రిక మిత్రం వెనక చూపించండి. మీ విద్యాశాఖ అధికారికి కాపీ ఉందా లేదా ఒకసారి తీసుకోండి. విద్యాశాఖ అధికారి గారికి కూడా జీవన్ రెడ్డి గారి ఉద్యోగులను భయపెట్టిస్తున్నారు వాళ్ళ వాయిస్ తోటి. ఇది వచ్చింది 19 సెప్టెంబర్ 19 ఉత్తర్వులు వచ్చింది 2020. నేను ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం జరిగింది సార్. లేదు సార్, నేను జట్టు ఉత్తర్వులు ఉన్నవి గ్రామ పంచాయతీ తీర్మానం ఉందని చెప్పాను సార్. భయపడుతున్నారండి జీవన్ రెడ్డి గారు ఉద్యోగులను కూడా భయపడిస్తున్నారు. సౌండ్నెస్ సర్టిఫికేట్ కూడా ఉంది చూడండి. మీకు జిరాక్స్ సెట్ ఇస్తాం. అతికే సోదరులందరికీ కూడా జిరాక్స్ సెట్ అందిస్తాం. మీకు జిల్లా పరిషత్ జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ అన్నీ కూడా జీవన్ రెడ్డి గారు జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ అన్నీ కూడా జిల్లా పరిషత్ కంట్రోల్ ఉంటాయి తెలుసుకోండి. మీరు ఇంత అనుభవం ఉంది, మీరు మీ అనుభవము మీ రాజకీయాలతోటి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ జైత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ వెనుకబడిపోయింది. ఆ పరిస్థితి ఉంది, దీనమైన పరిస్థితి అంటే అది మీ వల్లనే. మీరు ఏం అభివృద్ధి చేసారని నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అర్హత కూడా లేదు మీకు. నా సొంత గ్రామం, నేను మా గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా మా గ్రామ ప్రజల క్షేమం కోసం మా గ్రామ అభివృద్ధి కోసం పచ్చగా ఉండాలి, అభివృద్ధి పథంలో గోపాలరెడ్డి గ్రామాన్ని ముందులో నడిపించాలి. అర్బన్ మండలం మా సొంత మండలం, రూరల్ మండలం నేను పోటీ చేసిన మండలం, రెండు కళ్ళలాగా వీటిని అభివృద్ధి పథంలో నడిపించాలని నేను అభివృద్ధి చేస్తూ ఉంటే మా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారంతో మా ఎంపీ మాజీ ఎంపీ కవితక్క గారి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మేము ముగ్గు వస్తూ ఉంటే మీరు నీళ్ళు పోస్తూ ఉన్నారు. ఇదైనా పద్ధతి మీరు చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఈ గ్రామంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఫస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, నేను అందరికీ ఏదో చేస్తున్నా ఏదో వెలగబెట్టినా అని చెప్పేసి నిన్న మాట్లాడారు. మరి ఏం చేసేది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతో మా స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారంతో తిప్పన్నపేట ఉప్పార చెరువును అంతకుముందు జీవన్ రెడ్డికి దగ్గర అయితే మనుషులు ఉంటారో వాళ్ళే తూము లేపాలే, అవి కూడా దొంగతనంగా. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా రైతులకు తూములు పెట్టి చెక్ డ్యాములు నిర్మించుకొని చివరి వరకు కూడా నీరు అందించాలనే గొప్ప సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. రాంపూర్ దగ్గర తూము నిర్మించి తూము ద్వారా మన తిప్పనపేట చెరువు కూడా నిండుతుంది. ఈరోజు తిప్పనపేట చెరువులో మురుగునీరు మొత్తం అది ఎక్కడి నుంచి వచ్చిందండి, చుట్టుపక్కల జైత్యాల నుంచి మొత్తం కూడా మురికి కంపు ఉప్పారావు చెరువు చూస్తూ ఉంటాయి. అది కేవలం మీ వల్లనే. మురికి నీరంతా చేరి మంచినీరంతా కూడా ఈరోజు వ్యర్థమయ్యే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చెప్పుకున్నది ఎందుకు వేయలేరు మీరు? అక్కడ ఆ 1 కోటి రూపాయలతోటి గచ్చుమాట నిర్మాణం చేసినాం రైతుల కోసం, హైమాస్ లైట్లు పెట్టించినాం ఊర్లో. ఇక్కడ 300 కాపు కుల బాంధవులు ఎక్కువ ఉంటారు కాబట్టి 2 కుల సంఘ భవనాలు కూడా అప్పటి ఎంపీ కవితక్క గారి సహకారంతో ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు వెంటబడి మా గ్రామానికి అదేవిధంగా తిప్పన్నపేట గ్రామానికి కూడా కుల సంఘ భవనాలు తీసుకురావడం జరిగింది. అనేక బీడి పెన్షన్లు వస్తున్నాయి, ఈరోజు ఆసల పెన్షన్లు వస్తున్నాయి. మీ ఆయంలో 200 150 ఉంటే ఎక్కువ, ఈరోజు 200 150 200 నుంచి 2000 రూపాయలు
పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతుల కోసం ఏం చేశారు మీరు? రైతులు రైతులు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు పెద్ద. రైతుల కోసం నేను కూడా ఒక రైతు బిడ్డనే. 24 గంటల కరెంట్ లేక అప్పుడు మా నాన్న గాని ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒకటే కులం ఉంటది మనందరం కూడా చుట్టాలమే. రాత్రి 11 గంటలకు 12 గంటల కరెంట్ ఇస్తారంటే పోతే ఏవో గొంగడి పట్టుకొని దుప్పటి పట్టుకొని పోతే అది కూడా పొలం పడుతుందా పండదా ఎండుతుందా పండుతుందా అన్న తెలియని పరిస్థితి ఉండే. అప్పుడు పురుగు పూసి గుట్టి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండే కాంగ్రెస్ సాయంలో. మరి ఏ ఒక్క రైతుకన్నా పెట్టుబడి సాయం ఇచ్చారా మీరు? చాలామంది ఇక్కడ రైతులే, మేమందరం కూడా రైతులమే. మీరు ఫస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కరెక్టే, మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయారు? పెట్టుబడి సాయం ఇస్తున్నారు ఈరోజు సన్న సినక రైతులు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈరోజు రైతు బీమా మా గ్రామంలోనే లైశెట్టి రాజన్న అని చెప్పేసే వ్యక్తి అనుకోకుండా చనిపోతే ఆయనకు 5 లక్షల చెక్కు తీసుకొని మా సంజయన్న గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాకలి రాజన్న పోచంపేట మల్లయ్య కొడుకు క్యాన్సర్తో చనిపోయాడు. వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారండి, ఎవరు ఆదుకోవాలి? మాటలు చెప్తారు, చనిపోయిన తర్వాత ఓదార్చడానికి పరామర్శలు మాత్రం ముందు ఉంటారు, కానీ ఆదుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. మానవత్వాన్ని చాటుకొని చనిపోయిన తర్వాత ఏమొస్తుందని మనం పోయి పరామర్శిస్తే లేచి వస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఆలోచించలే. ఇటు ఒకవైపు ఓదార్పునిస్తూ ఒకవైపు ఆదుకుంటుంది 5 లక్షలు ఇచ్చి. మీరు చెప్పారు అదే స్కూల్ బిల్డింగ్స్ డిస్మెటల్స్ ఉన్నాయి, సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని అన్ని పద్ధతి ప్రకారం చేసినాము. అనుకోకుండా పిల్లలు వర్షం పడుతున్న అదే ఇదే పిల్లలు అందులో పోయి కూర్చుంటారు, అవి పెచ్చులు పెచ్చులు ఊడు పడుతూ ఉన్నాయి. అవి అనుకోకుండా పిల్లలపై పడితే విద్యార్థుల సంరక్షణ మా బాధ్యత అని మేము డిస్మెటల్ చేసినాము. మరి విద్యార్థులకు అనుకోకుండా ప్రమాదం జరిగితే ఊరి గ్రామ ప్రజలు కూడా అనుకోకుండా ఏదన్నా నీడ ఉందో వర్షం పడుతుందో కూర్చుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు వహిస్తారా బాధ్యత? ఆ ప్లేస్లో మా గ్రామస్తుల అభిప్రాయం మేరకు వారి ఇష్టానుసారం మేరకు ఇది ఒకటి కాంపౌండ్ వాళ్ళ ఎస్టిమేషన్ మీకు ఇందాక ఇవ్వించిన అండ్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కూడా క్లోజ్ చేపిస్తాం త్వరలోనే. కాంపౌండ్ వాళ్ళకు 20 లాక్స్, ఎస్ఆర్ఎస్పి కెనాల్కు 17.70. అడిషనల్ క్లాస్ రూమ్స్ అంటే సఫిషియెంట్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి, మాకు క్లాస్ రూమ్స్ అవసరం లేదు. నిన్న జీవన్ రెడ్డి గారు వాళ్ళతో వచ్చి ఏదో అసాంఘిక కార్యక్రమాలు మద్యం దాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో వచ్చి మేము అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తుండే అనవసరంగా ఉపయోగంలో ఉన్నాయి ఊలగొట్టిరు అన్నాడు. అరే తట్టడి మట్టి పోసే పరిస్థితి లేదు. ఇది చూడండి ఎంత బ్రహ్మాండంగా, మొన్నటిదాకా ఈ స్కూల్ కింద నుంచి వాటర్ ఊరుతుండే. ఇదే స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇదే ప్రధాన ఉపాధ్యాయురాలు గారు, ఉపాధ్యాయ బృందం అంతా వచ్చి జిల్లా పరిషత్కు వచ్చారు. మేడం వర్షాకాలము స్టార్ట్ అయింది, కింద నుంచి ఊట వస్తుంది, మీరు కొంచెం మొరం పోయామంటే ఎవరు వస్తలేరు మేడం, మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, కొంచెం చూడండి స్కూల్ను మేడం అని చెప్పారు. ఒక 100 ట్రిప్పుల మొరం పోయించిన మరి మేము ఇక్కడ ఏ బిల్లు కూడా తీసుకోలేము. మేము 100 ట్రిప్పుల మొరం పోయించి అదే ఇటుకలను చదును వేసి పైనుంచి మొరం పోయించినాం. ఇది విద్యార్థులకు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? మరి మంచి కోసమే కదా కట్టడి మట్టి పోయినోడు కూడా ఇవాళ మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడవాడు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? మీరు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోండి. చాలా అనుభవజ్ఞులు, సీనియర్ పెద్దలు, చిల్లర రాజకీయాలు మానుకోండి. దయచేసి మీరు అభివృద్ధి చేస్తానే ఉద్దేశం ఉంటే జైత్యాల జిల్లా పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉండే, నా హెడ్ క్వార్టర్ పరిస్థితి కాబట్టి చేసుకోండి. ఇటులు చీడ గురువులు కొంతమంది అందరూ ఒకటైతే ఒకలో ఇద్దరు మనం మంచి పని చేస్తామంటే 100 కాదు ఎవరు కలిసిరారు. మంది మంచి చేస్తామంటే చెడు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన గ్రామస్తులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక పెద్ద పదవి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి మన కేసీఆర్ గారి అధిష్టానం ఆశీస్సులతోటి, కవితక్క గారి దీవెనలతోటి, మన జిల్లా మంత్రి వర్యుల ఆశీస్సులతోటి, శాసనసభ్యులు సంజయన్న గారి సహకారంతో అందరితోటి జిల్లా పరిషత్ చైర్మన్గా గోపాలపేట గ్రామం నుండి
ఎన్నికైనా లేరు గ్రామ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీ మన గ్రామ అభివృద్ధి దేయంగా నేను ముందుకు వెళ్తాను ఎన్ని చీడపురుగులు వచ్చినా ఏం చేసినా అసాంఘిక శక్తులు ఎన్ని కూడా అడ్డుపడ్డ ఆగేది లేదు అభివృద్ధి విషయంలో కాబట్టి గ్రామం పచ్చగా ఉండాలి అభివృద్ధి పథంలో నడవాలి అనేది ఒకటే ధ్యేయం నాది మీరు మన గ్రామ ప్రజలకు అర్థమయ్యే చెప్తా అర్థమయ్యే రీతిలో ఒక విషయం చెప్తా మనం అందరం కూడా అటు కూరగాయలు వండిస్తాం కొంత మనం బెండకాయలు పెడతాం బీరకాయలు పెడతాం అనేక రకాల కూరగాయలు వండిస్తాం మనం బెండకాయ తోటలో ఒక రెండు మూడు చెట్లకు రెండు మూడు కాయలకు పురుగొచ్చింది అనుకోరు పురుగొచ్చినప్పుడు ఏం చేస్తాం ఆ చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ చెట్టు రెండు మూడు చెట్లను తొలగిస్తాం పిచికారి చేస్తారో మందులు కొడతారు కానీ మిగతా అంతా కూడా ఆ రైతు లాభపడాలి అని అంటే ఆ తోట అంత పచ్చగా సస్యశ్యామలంగా వేసుకుంటాడు లాభాల బాట పడాలంటే అదే విధంగా ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులు వస్తారు ఇటువంటి అసంఖ్య శక్తులు కూడా అభివృద్ధిని అడ్డుపడ్డా కూడా టోటల్గా మనకు పెరడు ఎంత పచ్చగా ఉండి రైతు లాభం ఎట్లా కావాలని కోరుకుంటాడో నేను కూడా ఎంతమంది అడ్డుకున్నా ఒక క్రమశిక్షణతో నన్ను తల్లిదండ్రులు పెంచరు అదే క్రమశిక్షణ అయిన పార్టీలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మా ఆయన దావ సురేష్ గారు కూడా ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో సుదీర్ఘకాలం పాటు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మేము కూడా ఒక నిజాయితీ నిబద్ధతతోటి పనిచేసి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా జిల్లా మొత్తం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా అందరి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం కాకపోతే మీ హయాంలో జరిగింది కావచ్చు కాంగ్రెస్ హయాంలో మీ ఎంట ఉండేటోళ్లకు కబ్జాలో ఇంకేమేమో జరిగినాయి కావచ్చు మీ హయాంలో కాబట్టి మేము పదవిలో ఉన్నంత వరకు కూడా పేదలకు ఇటు ప్రజలకు ఎవరైతే ఉంటారో వారు ఏది కావాలని వస్తే వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ కూడా అభివృద్ధి పథకాలు అందించి ఒక క్రమశిక్షణమైన నిజాయితీ పరుగా నాయకత్వంలో పనిచేస్తున్నాం అదే నాయకత్వంగా నేను ముందుకు తీసుకెళ్ళి ప్రజల మొప్పు ముందుతా మీ అటువంటి వాళ్ళు చిల్లర రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అభివృద్ధి ఆగిపోదు మేమేమో ఆగిపోము కాబట్టి మీరు కనీసం తెలుసుకోవాలి ఇటువంటి మాటలు మాట్లాడు జీవన్ రెడ్డి గారు సిగ్గుచేటు అసలు కాబట్టి అల్టిమేట్గా గ్రామ ప్రస్తులు మండల ప్రజలు కూడా తెలుసుకోవాలి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం కూడా మీ అందరి సహకారం ఉండాలి సంజయ్ అన్న గారి సహకారంతో మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సహకారంతో తప్పకుండా మన గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతా నా సంకల్పం అదే అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ జై ఒక్క నిమిషం.